जगत पितरं वंदे पार्वती परमेश्वरं वंदे देश विदेश आसीन केन्द्र मंत्रवर्य सुल्तान अहमद टीजी वेंकटेश भक्ति वेदांत वाराणसी वेंकटेश्वर मदन गोपाल रघुराम रेड्डी आरटीओ गारु अंदर की पेर पेर ఇక్కడ ఆశీనులైనటువంటి వాళ్ళు ఎదురుగా వచ్చినటువంటి వాళ్ళు ప్రత్యక్షంగా పరోక్షంగా టీవీలో జరుగుతున్నటువంటి లైవ్ లో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సరం సంక్రాంతి బాలసాయిబాబా జన్మదిన సందర్భాలను పురస్కరించుకొని మీరంతా కూడా దీనజనులనే మనం అంటే ఎవరైతే మన సేవలను పొందుతున్నారో వారినే ప్రత్యక్ష భగవంతులుగా అనుకుంటూ వాళ్ళందరికీ వీలు పట్టంతలో సేవలు అందిస్తూ కేవలం సేవా నిరతి ద్వారానే ఇహపరములు పొందేటట్టుగా ఇంటిల్లిపాది సుఖంగా సంతోషంగా ఉంటూ వెంకటేష్ గారు అన్నట్టు ప్రతి ఒక్కరూ 100 సంవత్సరాలు హాయిగా ఉండాలని నేను ఏమంటున్నానంటే ఎవరెవరు ఏ ఏ వయసు వాళ్ళు ఉన్నారో ఆ వయసులో ఇప్పటికి ఉన్నవన్నీ తీసేసి మిగతా 100 వయసు అంటే ఇంకొక 100 సంవత్సరాలు మీరంతా సుఖంగా సంతోషంగా ఉంటూ ఇంటిల్లి పాలి ఆనందంగా సేవా అనే మాధ్యమాన్ని తీసుకొని భగవత్ సేవకు భగవద్ ఆశీస్సులకు భగవత్ కృపా కటాక్ష వీక్షణములకు పాత్రులై ఇహపరములు పొందేటట్టుగా బాలసాయి భగవానుని ప్రేమపూర్వక శుభాశీస్సులు ప్రేమ స్వరూపులారా మనమంతా ఈ భారతదేశంలో జన్మించటం ఇది ఎన్నో జన్మల సుసంస్కారం మనకు పుణ్యము పురుషార్థము ఎప్పటి ముప్పటిగా ఉంటే తప్ప మనం ఈ భారతదేశంలో మన ఆధ్యాత్మిక వాతావరణంలో ఇక్కడ జన్మించడం అతి దుర్లభమైనటువంటిది మీ అందరికీ తెలుసు ప్రపంచంలో ఏదైనా ఒక దేశం అంటూ ఉంది అంటే అది క్రైస్తవ మతమై ఉంటుంది లేదా మహమ్మదీయ మతమై ఉంటుంది కానీ ఇక్కడ మనకు భిన్నత్వంలో ఏకత్వము ఏకత్వంలో భిన్నత్వాన్ని చాటి చెప్పింది ప్రపంచ దేశాల్లో ఆధ్యాత్మికానికి శాంతికి రాజధానిగా నిలిచి ముందుకు నడిపించేది కూడా మన భారతదేశం అటువంటి భారతదేశంలో మనమందరం ఇక్కడ జన్మించటం అంటే అవతార పురుషులు మహనీయులు ఎంతో మంది సాధులు సంతులు మహర్షులు ఋషులు తపస్సులు ఎంతో మంది జన్మించి మళ్ళీ 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 ఈ దేశమే కావాలంటూ జన్మిస్తున్నటువంటి మనకు తెలుసు పుణ్యపురుషులు రాముడు కృష్ణుడు మహావీరుడు జైన్ మొహమ్మద్ ప్రవక్త యేసు ప్రభు ఎవరైనా సరే ఆసియా ఖండంలో జన్మించిన వాళ్ళే బుద్ధుడు ఇటువంటి చోట జన్మించిన వారితో పాటుగా జన్మించినటువంటి మనమంతా కూడా ఎంతో అదృష్టవంతులం వారితో పాటుగా మనకు కూడా ఎంతో భగవదాశీస్సులు లభించినట్టే లెక్క ఏది ఏమైనప్పటికీ అటువంటి దేశంలో జన్మించిన మనం మరి ఆ సంస్కృతి సంస్కారాలను మనకున్నటువంటి ఆధ్యాత్మిక సంపదను దాన్ని పరిపుష్టి చేయాలి మీ అందరికీ తెలుసు యజ్ఞం యాగము ప్రార్థన ధ్యానము ధారణ ఆ తర్వాత భజనలు ఆ తర్వాత పూజలు పునస్కారాలు ఇటువంటివి ఎన్నో యోగ సాధనలు ఉన్నా అవన్నిటి లక్ష్యం భగవంతుడి ఆశీస్సులు పొందటం భగవద్ సామీప్య సాయుధ్య ఐక్యములు పొందటమే అట్లే మనకు తెలుసు మన హైందవ సంస్కృతిలో లేదా మహమ్మదీయ సంస్కృతిలో కాదా మనకు క్రైస్తవ సంస్కృతిలో కూడా చేస్తున్నటువంటి ప్రార్థనలు కానీ ఏవైనా కానీ అది కేవలం
భగవద్ ఆశీస్సులు పొందడానికి. మరి యజ్ఞము చేస్తే భగవద్ ఆశీస్సులు వస్తాయి, యాగము చేస్తే భగవద్ ఆశీస్సులు వస్తాయి, జపతపములు హోమములు చేస్తే భగవద్ ఆశీస్సులు వస్తాయి. కాబట్టి ఏ ఒక్కటి చేసినా భగవద్ ఆశీస్సులు వస్తున్నాయి. ఇవి అన్నిటినీ మనం క్రోడీకరించుకొని జపం చేయాలంటే ఒక గురువు దగ్గర దీక్ష తీసుకోవాలి, తపము చేయాలంటే ఒక జపమాల కొనుక్కోవాలి, ఆ తర్వాత యజ్ఞయాగాదుల కృతులు చేయాలంటే దానికి కావలసినటువంటి అన్ని మూలికలు మన మూలికలు ఖర్చుతో కూడుకున్నటువంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టాలి. ఆ తర్వాత ఇన్ని చేసినా మనము ఒక్కొక్క గుణము ద్వారానే భగవంతుడిని స్తుతిస్తున్నాం. భగవంతుడు ఏమిటంటే వట్టి ఒక మనకు తెలుసు, అభిషేక ప్రియో శివ, అలంకార ప్రియో విష్ణు, నమస్కార ప్రియో భానువు. అంటే ఒక్కొక్క దేవుడి గుణాన్ని ఒక్కొక్కటే చెబుతున్నాం. భగవంతుడు అన్నవాడు అన్నవాడు సర్వగుణములు సకల సుగుణముల ధుని, అతను సకల సుగుణములతోటి ఘని. అటువంటి వాడికి ఏదో ఒక్క గుణాన్ని మాత్రం ఆపాదించడం కాకుండా ఇన్ని గుణములు కలిసి ఒకటే ఒకటి ఏమిటంటే భగవంతుడి అన్ని గుణములు ఇమిడి ఉన్నవి. మహత్తరమైనటువంటి మహోన్నతమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి ఒక మహోన్నత గుణం అదే సేవ. ఒక సేవ చేస్తే చాలు భగవదైక్యానికి, భగవత్ సామీప్య సాయుధ్యములకు, భగవత్ కృపా కటాక్ష వీక్షణాలకు మనం పాత్రులు కాగలము. భగవంతుడు అత్యంతంగా ఇష్టపడేది అభిషేకమో అలంకారమో నమస్కారమో భగవత్ సంబంధమైనటువంటివి ఏవి చెయ్యాలన్నా మనకు యజ్ఞయాగాదులు కృతువులు ఇటువంటివే మీడియాగా ఉండేవి. కానీ కలియుగంలో కేవలం సేవ ద్వారానే ముక్తికి పోగలిగినటువంటి మహత్తరమైనటువంటి మహత్తు కలిగినటువంటి యుగమే కలియుగం. అందరూ అనుకుంటున్నట్టుగా కలియుగం అంటేనే ఏదో పెద్ద కలశాలకు నిలయమని, కష్టమని, నష్టమని, ఎంతో దుర్బుద్ధి దుర్గుణాలు కలిగి ఉంటామని, ఎక్కడ చూసినా సమస్యలు అటు దేశంలో కానీ ఇటు రాష్ట్రంలో కానీ ఎన్ని ఉన్నా సరే మనకు ఇక్కడ ఉన్నటువంటి ఆధ్యాత్మిక సంపద ద్వారా ఎటువంటి కష్టం వచ్చినా నష్టం వచ్చినా అటు రాష్ట్రమే కానీ దేశమే కానీ ఎప్పటికి కూడా సుభిక్షంగా ఉండి తీరుతుంది. అందరూ కూడా సుఖం సంతోషంగా ఉంటారు. అటు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ పరిపాలనలో మనమంతా కూడా సుభిక్షంగా ఉంటాము. దీనికి కారణం ఒకటే ఒక మీడియా. అటు భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం పొందటానికి మనకు కావలసినటువంటిది సేవానిరతి. కాబట్టి మనం యజ్ఞయాగాదులు కూర్చొని జపం చేయాలంటే ఒక లక్ష మంత్రం మనం జపిస్తే ఆ లక్షలకు ఎప్పుడో ఆ మంత్రము సిద్ధించి ఫలితం లభిస్తుంది. యజ్ఞయాగాదులు చేస్తే అది వరుణుడు తీసుకొని వెళ్ళి ఆ తర్వాత దేవతలకందరికీ ఇచ్చి దేవతలంతా అనుగ్రహించి ఆ తర్వాత మనకు వర్ష రూపంలో అనుగ్రహాన్ని వర్షింపజేయటమంటూ ఉంటుంది. కానీ సేవ చేయటం ద్వారా అప్పటికప్పుడే ఫలితం వచ్చేటట్టుగా, అప్పటికప్పుడే మనకు ఇహపరములు లభించేటట్టు, మరి సూక్ష్మంలో మోక్షంలాగా అప్పటికప్పుడే మనకు ఇహము పరము కరతలామలకమవుతుంది. ముందు దాని ఉదాహరణ కూడా చెప్తాను మీకు. మనకు ఒక మూలకు కూర్చొని యజ్ఞయాగాదులో జపతపాలో చేసుకుంటూ భగవంతుని గురించి మనము జపం చేస్తూ తపం చేస్తూ సోమరి జీవితాన్ని గడపటం వలన భగవంతుడికి ఎప్పుడు కూడా సంతోషం అంటూ ఉండదు. భగవంతుడు సోమనాథుడు కాని సోమరినాథుడు కాదు. కాబట్టి సోమరి వాళ్ళంతా కూడా మనం ఎప్పుడు మనం ఏది పుణ్యాన్ని పురుషార్థాన్ని సంపాదించుకోలేము. భగవంతుడు స్వతహాగా భూమి మీదకి అవతరించి రకరకాల అవతారాలతో మనుషుల దగ్గరికి వచ్చి మనుషుల మధ్య మనుషుల్లో పిల్లల పిల్లల్లాగా, పెద్దల్లో పెద్దల్లాగా, స్త్రీల్లో స్త్రీలలాగా కలిసిమెలిసి ఉంటూ సేవల నిరతిని 10 మందికి తను చేస్తూ చేయింపచేస్తూ ఉంటే మనం మాత్రం ఎక్కడో మూలకు కూర్చొని జపమో తపమో చేస్తూ ఉంటే మనకు ఒరిగేది ఏమీ లేదు. ఎవరి కాళ్లకు వాళ్ళు దండం పెట్టుకొని నిండు 3 ఏళ్ళు బతకాలంటే ఎంత నిష్ప్రయోజనమో. మన ఇంటి భార్య పిల్లలను మాత్రం చూసుకుంటూ ఏదో జపమో తపమో చేసుకుంటే అది అక్కడికి మాత్రమే ఒక పరిధికి ఆగిపోతుంది.